ఇక ఆకాష్ వర్షానికి అన్నం తినిపించగానే, ఇక పంతులు గారు అన్నప్రాసన కార్యక్రమం అయిపోయింది కదా బాబు, పాపకి ఇప్పుడిప్పుడే ఊహ తెలుస్తుంది కాబట్టి పాప ఏ రంగంలో రాణిస్తుందో ఇప్పుడే తెలుసుకోవచ్చు అని ఆకాష్కి చెప్పడంతో ఆకాష్ చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇక డబ్బు పట్టుకోవడంతో వ్యాపారంలో రాణిస్తుంది బాబు. ఆ తర్వాత వర్షానికి ముందు కత్తి, భగవద్గీత, బంగారం ఇవన్నీ కూడా పెడతారు అన్నప్రాసన కార్యక్రమంలో. ఇక వర్షాన్ని ముందుగా కూర్చోబెట్టి, వర్షం నువ్వు డబ్బే పట్టుకోవాలి అని చెప్తుండటంతో, వర్షం నువ్వు కత్తి పట్టుకొని రాణి రుద్రమ్మదేవి అవ్వాలి అని చెప్పేసి ఇంకొకరు అంటూ ఉంటారు. లేదమ్మా, నువ్వు బంగారమే పట్టుకోవాలని చెప్పేసి వాళ్ళ నాన్నమ్మ. వాళ్ళ తాతయ్య ఏమో నువ్వు డబ్బే పట్టుకోవాలని అంటూ, ఇక రామ్మ వర్షం అని అందరూ పిలుస్తూ ఉంటారు. ఇక వర్షం మాత్రం వెళ్ళి ఆకాష్ చేయి పట్టుకుంటూ ఉంటుంది. ఇక అది చూసిన ఆకాష్, అలాగే భూమి కుటుంబ సభ్యులు అందరూ చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక పంతులు గారు అది చూసి, ఎవరైనా డబ్బు పట్టుకుంటారు కానీ తండ్రి చేయి పట్టుకోవడం ఏంటి, అంటే తనకి తండ్రి లేని లోటు ఉంది కాబట్టి. ఇక ఆకాష్లో తన తండ్రిని చూసుకుందామని, నాకు అవి ఇవన్నిటికంటే కూడా తండ్రి ముఖ్యమని చెప్పేసి పట్టుకుందా. ఇక ఆకాష్ ఒక్కసారిగా పంతుల వైపు చూసి వర్షాన్ని ఎత్తుకొని ఇక వర్షాన్ని ముద్దాడుతూ ఉంటాడు. ఇక ఇది చూసి భూమి అలాగే తన కుటుంబ సభ్యులంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ థ్యాంక్ యూ.